ఇప్పటి వరకు నాయకులంతా విడివిడిగా కార్యక్రమాలు నిర్వహించేసేవారు. ఇప్పుడు బాస్క్ చెప్పి మాత్రమే చేయాలి, ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకు వెళ్ళాలి. కేడర్ను బలోపేతం చేయడానికి వ్యూహాన్ని మార్చేశారు. ఇదంతా ఎవరి గురించో అనుకుంటున్నారా? ఇప్పటికే మీకు అర్థమైందనుకుంటా, బీఆర్ఎస్ పార్టీ గురించేనండి. తెలంగాణలో రోజు ఏదో ఒక విషయంలో వివాదాలు రాజుకుంటూనే ఉన్నాయి. దీంతో ప్రతి అంశం రాజకీయాలకు ముడిపడిపోతోంది. ఈ విషయంలో వెనకబడకూడదని ఇప్పుడు బీఆర్ఎస్ భావిస్తోందట. పొలిటికల్ మైలేజ్ కోసం తపన పడుతోందట. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం మీకోసం. గులాబీ బాస్ బయటికి రాకపోతున్నప్పటికీ నేతలకు మాత్రం దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎప్పటికప్పుడు పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్న కేసీఆర్ నేతలు ఎవరికీ వారు కార్యక్రమాలు నిర్వహించవద్దని చెప్పినట్టు తెలుస్తోంది. ఏ కార్యక్రమం చేసినా పార్టీకి మైలేజ్ వచ్చే విధంగా ఉండాలని నాయకులకు చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నో బర్నింగ్ ఇష్యూలు నడుస్తున్నాయి. వీటిపై సరైన ఫోకస్ పెట్టి ముందుకు వెళ్లాలని సూచించినట్టు తెలుస్తోంది. నానాటికీ పార్టీ పరిస్థితి దిగజారడంతో గులాబీ బాస్ తన వ్యూహం మార్చినట్లు తెలుస్తోంది. ఏ విషయంపై అయినా సరే అందరూ ఒకతాటిపైనే ఉండాలని సూచనలు చేసినట్లు బీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. ఇటీవల హైడ్రా మూసీపై బీఆర్ఎస్ పోరాటాలు చేసింది. అయినప్పటికీ వీటిపై పార్టీకి పెద్దగా మైలేజ్ రాలేదని భావిస్తున్నారు. పైగా బీజేపీ సైతం మేమున్నామని తెగ ముందుకు వస్తోంది. ఒకవేళ బీఆర్ఎస్ వెనుకబడితే ఆ ఖాళీని కాషాయ దళం ఆక్రమించుకోవాలని భావిస్తోంది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఎన్నడూ రాని ఎంపీ సీట్లు దక్కాయి. దీంతో ఎప్పటికైనా తెలంగాణలో అధికారం చేపట్టాలని అధినాయకత్వం భావిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ కూడా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటాలు చేస్తోంది. తాజాగా మూసీ నది ఒడ్డున ఉన్న కాలనీలో బీజేపీ నేతలు నిద్రలు చేసే కార్యక్రమం నిర్వహించారు. హైడ్రాపైనా బీజేపీ గట్టిగానే వ్యవహరిస్తోంది. ఏ విషయంపైనైనా బీజేపీ కూడా బీఆర్ఎస్తో పాటు మేము ఉన్నామని ముందుకు వస్తోంది. తాజాగా లగచర్ల ఘటన విషయంలో కూడా బీజేపీ త్వరగానే స్పందించింది. దీంతో బీఆర్ఎస్కు దెబ్బ పడుతోంది. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు రెండు పార్టీలు పోటీపడి మరీ నిర్వహిస్తున్నాయి. బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో బీఆర్ఎస్కు గుబులు పుడుతోంది. ప్రభుత్వంపై ఎంత పోరాడినా పార్టీకి మైలేజ్ రావడం లేదు. మరోవైపు బీజేపీ కూడా తమతో పాటు ప్రభుత్వంపై పోరాడుతోంది. ఈ క్రమంలో ప్రజలు ఎవరిని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తారు అనే భయం పట్టుకుంది గులాబీ పార్టీకి. దీంతో వ్యూహం మార్చింది. ఏ కార్యక్రమమైనా నేతలందరూ ముందుగా కేసీఆర్కు చెప్పే చేయాలని ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. ఒక ప్లాన్ ప్రకారం వెళితేనే పార్టీపై ప్రజలకు అభిమానం పెరుగుతుందని, క్యాడర్ కూడా నిలబడుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. నేతల వలసలతో పార్టీ ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మరోవైపు తమ స్థానాన్ని ఆక్రమించడానికి బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తోంది. పైగా బీజేపీ కేంద్రంలో అధికారంలో కూడా ఉంది. ఈ క్రమంలో క్యాడర్ను కాపాడుకుంటూ ప్రజల మన్ననలను పొందాలని గులాబీ బాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. తాజాగా లగచర్ల ఘటనపై దృష్టి పెట్టింది. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ నేతృత్వంలో బాధిత గిరిజనులను, దళితులను ఢిల్లీకి తీసుకువెళ్లింది బీఆర్ఎస్. జాతీయ ఎస్టీ ఎస్సీ కమిషన్ కు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫిర్యాదు ఇచ్చారు. లగచర్ల ఘటనలో ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్టైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో పార్టీకి మైలేజ్ రావాలని తెగ తిప్పలు పడుతోంది బీఆర్ఎస్. మరోవైపు ఈ విషయంలో కూడా బీజేపీ ఎంటర్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ సైతం ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదులు చేస్తున్నారు, బాధితుల పక్షాన నిలబడుతున్నారు. ఈ పరిణామాలను గమనిస్తున్న కేసీఆర్ బీఆర్ఎస్ ఎక్కడ వెనుకబడిపోతుందోనని ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. అందుకే తన వ్యూహాన్ని మార్చినట్లు సమాచారం. చూడాలి మరి ఇక నుంచి బీఆర్ఎస్ ఏం చేయబోతోందో.